విధంగా కౌలు రైతుల కోసం మనం ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు ఇస్తే 100,000 రూపాయల చొప్పున ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి సుమారు 2,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మనం పర్యటించి అందించగలిగాం. అదేవిధంగా రైతులకి మనం కనీస మద్దతు ధర, కరోనా అప్పుడు ఏ విధంగా మన జన సైనికులు నిలబడ్డారో, ఇతర దేశాల నుంచి మన ఎన్ఆర్ఐ జేఎస్పీ వాళ్ళు ఎంత కష్టపడి పార్టీని సపోర్ట్ చేశారో అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. చేసిన కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రోడ్ల గురించి ఒక అద్భుతమైన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశాం, దాని ద్వారా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైంది కేవలం వీళ్ళు సంక్షేమం అని చెప్పి ఎంత దోపిడీ చేసి మనకు నష్టం కలిగించారో, రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలిగారు. మనం నిజాయితీగా పనిచేయాలి, అది ప్రధానమైన బాధ్యత. ఎక్కడ కూడా మనం టెంప్ట్ కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి, మనస్ఫూర్తిగా పాల్గొనండి. ఈ ప్రభుత్వం మనది, మనకు కూడా అదేవిధంగా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాల్ని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సబ్జెక్టుల వారీగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు క్రియాశీలక సభ్యత్వం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం 20,000-30,000 నుంచి మనం సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం 647,000 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మన జన సైనికులు వీరమైనలు కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది 18 కోట్ల రూపాయలు. దాదాపు 344 కుటుంబాలని మనం ఆదుకున్నాం 5 లక్షల రూపాయలు చొప్పునిచ్చి. 344 కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు, పార్టీ మీ వెంట ఉంటుంది, నాయకత్వం మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్ని ఆ కుటుంబానికి అందించి మన అందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం. దాన్ని మీరు గుర్తించండి. రాబోయే రోజుల్లో సుమారు 90 చెక్లు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. ఆ 90 చెక్లు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జన సైనికులు. వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి. నేను గతంలో చేసిన కార్యక్రమాలు నాకు అన్నిటికన్నా అద్భుతమైన కార్యక్రమం అది ఎందుకు అనిపించిందంటే నాయకత్వం అంతా కలిసి వెళ్తే క్షేత్రస్థాయిలో ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు ఆ బాధల్ని కొంతవరకు మర్చిపోయి ఒక నమ్మకంతో